వస్త్రదానం చేయాలి అంటే ఎటువంటివి చేయాలి? శ్రీజ కాకినాడ నుండి రాశారు. పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజ దేదద్యతయో విశంతి అని వేద ప్రమాణం. దానం చేయాలి. దానం వలన తీసుకున్న వారికి అలాగే ఇచ్చిన వారికి ఉభయపక్షాల వారికి కూడా మేలు కలుగుతుంది. ఆంగీరస ప్రతిగుణాతు అంటూ దానం తీసుకునేవాళ్ళు అంగీరస మహర్షి నామం స్మరించి తీసుకోవాలి అని శాస్త్ర ప్రమాణం. అలాగే దానం ఇచ్చేటటువంటి వారు విష్ణవే నమః అంటూ విష్ణునామమును స్మరించి దానం ఇవ్వాలి. తీసుకునే మహర్షి అంగిరసుడు అనేటటువంటి ఆ మహర్షి పేరు స్మరించినందువలన ఈ తీసుకోవడంలో వచ్చే గుణదోషాలన్నీ అంగిరసునకు చెందినవిగా శాస్త్ర ప్రమాణం ఇలా వివరిస్తుంది. ఆంగీరస ప్రతిగుణాతు కామోదాత కామ ప్రతిగ్రహీత కామగుం సముద్రమావిష కామేన త్వా ప్రతిగృహామి కామైతత్తే ఏషాతే కామదక్షిణ. ఈ దానాలు ఏవి? 16 దానాలు, షోడశ దానాలు, కనీసంలో 10 దానాలు, దశ దానాలు. గోభూతిల హిరణ్యాజ్య వాసో ధాన్య గుడానిచ రౌప్యం లవణమిత్యాహు ఇవి దశదానాలు. ఇందులో 6వది వస్త్రదానం. వాసో ధాన్య గుడానిచ వసనములు అంటే వస్త్రములు. వస్త్రాలను దానం ఇవ్వాలి. ఎలాంటి వస్త్రాలు దానం ఇవ్వాలి? తెల్లని వస్త్రములు, అంచుతో కూడుకుని ఉన్నవి దానం ఇవ్వాలి. ఇది మొదటి నియమం. తెల్లనివి కాకుండా చిత్ర విచిత్రములైనటువంటి వస్త్రములు దానం ఇవ్వదలిచినప్పుడు రాహువు కేతువు ఈ గ్రహదోషాలు ఉన్నవారు మాత్రమే చిత్ర విచిత్రములైన అనేక వర్ణములు గల వస్త్రములను దానం ఇవ్వాలి. వర్ణములకు గ్రహాలకు సంబంధం ఉంది. లేత ఎరుపు రంగు రవిగ్రహ సంబంధితం, తెలుపు రంగు చంద్రగ్రహం, చిక్కటి ముదురు ఎరుపు రంగు కుజగ్రహ సంబంధితం, ఆకుపచ్చ రంగు బుధగ్రహానికి, పసుపు రంగు గురుగ్రహానికి కాగా కాసింత గోధుమ వర్ణంతో కూడుకున్న తెలుపు రంగు శుక్రగ్రహానికి, నీలవర్ణం శనిగ్రహానికి సంబంధించినవిగా జ్యోతిర్విజ్ఞానం వివరిస్తుంది. కనుక ఎలాంటి వస్త్రాలు దానమివ్వాలి అంటే మన జాతక చక్రంలో ఏ విధమైన గ్రహదోషాలు ఉన్నవో గ్రహించి వాటికి సంబంధించిన వస్త్రాలు దానం ఇచ్చే సమయంలో ఆ వర్ణములు కూడుకొని ఉన్నవి ఇచ్చినట్లయితే చక్కటి ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. అలాగే దానం ఇచ్చే సమయంలో ఆ వస్త్రాన్ని ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఇవ్వకూడదు, మహాదోషం, పాపం. 2వది వస్త్రాన్ని తడిపి ఇవ్వాలి. 3వది వస్త్రానికి పసుపు కుంకుమ తాకించి ఇస్తే శుభకరమైనది అవుతుంది. 4వది అంచు ఉన్నటువంటి వస్త్రాన్నే దానం ఇవ్వాలి. చిరిగినవి, సరిపోనివి, ఉపయోగం కానటువంటివి, ఒకసారి ఉపయోగించినవి, పొరపాటుగా కూడా దానం ఇవ్వకూడదు. సత్వగుణోపేతమైనటువంటివి అయినప్పుడు తెలుగులో చెప్పాలి అంటే శుద్ధంగా ఉండేవి, ఆంగ్లంలో చెప్పాలి అంటే ప్లెయిన్ అంటూ ఉంటాం, అలాంటి వస్త్రాలను దానమిస్తే మనలో సాత్విక గుణాలు పెరుగుతాయి. నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ, ముదురు నీలం ఇలా ఇస్తే మనలో రజోగుణం, తమోగుణం ఇవి పెరుగుతాయి. కనుక సత్వగుణం కావాలి, సాత్వికత పెరగాలి అనుకునేటటువంటి వారు లేత గంధము రంగు, తెలుపు రంగు, లేత ఎరుపు, లేత పసుపు ఇటువంటివి అంచుతో ఉన్నవి అయిన వస్త్రాలను దానమే. మరో ప్రశ్న.